సో హలో త్రోటాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కాట్రా దగ్గర ఉన్నాం. సో మనం ఇవాళ ఆ హిల్ క్లైమ్ చేయాలి టెంపుల్కి వెళ్ళడానికి. సో హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఇక్కడ, బట్ మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం, మనం అండ్ మన హెచ్ఎన్ బ్రో. సో దీని డీటెయిల్స్ అండ్ ఆల్ అన్నీ ఒకసారి మనం స్టార్ట్ అయినాక దమ్ కిందకి వెళ్ళిన తర్వాత. పైన టెంపుల్కి వెళ్ళడం కోసం వీళ్ళందరూ ఇక్కడ టోకెన్ తీసుకోవడానికి రెడీగా, ఐ మీన్ కార్డ్ తీసుకోవడానికి. ఎంత మందో అసలు, ఇప్పుడు మేము లాస్ట్ నుంచి నుంచొని రావాలి. పైన చూసారు కదా, అక్కడ ఐడి కార్డ్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ కూడా తక్కువ లైన్ ఉందని మేము ఆటోలో వచ్చేసాం. ఇక్కడ హోటల్ నుంచి ఇక్కడికైతే, హోటల్ కాదు మధ్యలో వే నుంచి ఇక్కడికైతే 210 rupees తీసుకున్నారు ఆటోకి ఇద్దరికి. అండ్ ఇక్కడ ఇవి పాస్ ఐడి కార్డ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. అండ్ మేమేం తినలేదు అండ్ ఏటీఎం కార్డ్ ఏటీఎంకి వెళ్ళాలి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు వాక్ అంటే కష్టం కదా. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అయితే అండ్ ఈ లైన్లో నుంచి ఐడి కార్డ్ తీసుకుందాం ఫస్ట్. మన హెచ్ఎన్ బ్రో అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాడు అండ్ పీపుల్ చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ ఐడి కార్డ్ తీసుకొని తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ హౌసెస్ సో 102 kilometers నడుచుకుంటూ వచ్చాం. నా కెమెరా అయితే అలో చేయలేదు, కింద క్లాక్ రూమ్లో పెట్టేసి వచ్చా. చాలా పంచాయతీ అయింది. మన హరిబ్రో సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు నడుచుకుంటూనే వెళ్తున్నారు అండ్ హార్సెస్ అండ్ పళ్ళకి మనం ఓన్లీ ఖాళీగా వెళ్ళడానికే ప్రెషర్గా ఉంది. అలా వెయిట్ వేసుకొని ఎలా నడుస్తున్నారు, మై గాడ్. రోడ్ అంతా స్ట్రైట్గా ఉంటే నడిచేయచ్చు కానీ ఇలా పైకి ఉంది, కొండ ఎక్కుతున్నాం కదా, ఇలా వెళ్తున్నారు అందరూ. ఇట్స్ వెరీ హార్డ్. స్ట్రైట్ ఉంటే 10 kilometers అయినా నడిచేయచ్చు. ఒక 5 kilometers అయితే వచ్చాం వాక్ చేసుకుంటా. ఇది ఏంటంటే స్ట్రైట్గా లేదు కదా, స్లాన్గా ఉంది, సో అందుకే కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే చూడండి, ఇంకా మోర్ 8 or 9 kilometers వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా మనకి జస్ట్ 1 kilometer ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు. అండ్ క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, చాలా చల్లగా ఉంది ఇక్కడ. మా దర్శనం అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాం. అది కూడా పై బాక్ వాళ్ళు వెనకాల ఉన్నారు ఇక్కడ. సో ఒక 1 kilometer వాక్ చేసుకొని వచ్చి ఉంటాం. నేనైతే నా క్యాంప్ తీసుకోవాలి అర్జెంట్గా. అండ్ దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది అండ్ మాకు ఎక్కినట్టు కూడా ఏమి అనిపించట్లేదు. ఒక గ్రూప్ ఉంటే ఈజీగా ఎక్కేయచ్చు. జస్ట్ 4 hours 19 minutes ఎక్కేసాం. సరే 4 hours 30 minutes అనుకోండి విత్ బ్రేక్స్. దిగేటప్పుడైతే మనం కిందకి వెళ్ళేటప్పుడైతే అసలు పెయిన్ ఏం లేదు. 1 hour నుంచి నేను దిగుతానే ఉన్నా, బ్రేక్ ఏం తీసుకోకుండా. సో ఆల్మోస్ట్ ఒక 5 kilometers వచ్చేసాను. ఇంకా 7 kilometers ఉంది. సో ఇంకా ఈజీగా ఇంకో 1 hour వెళ్ళిపోవచ్చు. ఈజీగా నేను 2 hours కింద వరకు వచ్చేసాను. మన వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు, బట్ నా బ్యాకే ఉన్నారు. ఇక్కడ మంకీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా.
నేను ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది నా కెమెరా క్లాక్ రూమ్ లోనే ఉంది సో మళ్ళీ ప్యాక్ వెళ్తున్నా అంతా ఎలా ఉందంటే నాకు నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా మళ్ళీ నేను పైకి వెళ్తున్నట్టుంది అందరూ నన్ను అలాగే చూస్తున్నారు మన కెమెరా అయితే వచ్చేసింది నేను ట్రైపాడ్ అండ్ మైకింగ్ కేమ్ సెట్ చేయలేదు జస్ట్ నార్మల్గా అలా పట్టుకొని వాక్ చేస్తున్నాను సో ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది నేను అదంతా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వాక్ సో మనకి ఇచ్చారు కదా ఐడి కార్డ్స్ ఏవైతే మనం స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చారో ఐడి కార్డ్స్ ఇక్కడ బిన్లో వేసేయాలి ఇంకా ఎగ్జిట్ ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి నాకు తెలియదు ఎటువల్లలో మన వాళ్ళు వస్తున్నారు బ్యాక్ నేను ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసా అటు సైడ్ నుంచి మనం పైకి లోపలికి వెళ్ళాం అక్కడ అండ్ ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం మన వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా 5 మినిట్స్ అంటున్నారు నేను ఇక్కడ ఉండనా పైకి వెళ్ళనా పైకి వెళ్ళిపోతా అక్కడ ఫోకస్ అక్కడ ఉన్నారు వాళ్ళు నాకే కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ స్టెప్ మీద కూర్చొని చూస్తున్నా వెళ్దాం ఇప్పుడు పరిగెత్తుకుంటా ఇవాళ ఆల్మోస్ట్ నేనైతే ఒక 28 కిలోమీటర్స్ వరకు నడిచాను వాసిపోతుంది కింద అయితే వాళ్ళు అక్కడ చూడండి కర్ర కొనుక్కొచ్చుకున్నారు నాకే కాల్ చెప్పు బ్రో అయిపోయింది సీన్ అయిపోయింది బ్రో బాగుందా బాగుందా నువ్వు ఎక్కలేదు కాబట్టి నీకు బాగుంటది సాగర్ రత్న తీసుకెళ్ళి నా కాళ్ళు నెగట్ల చెప్పు బ్రో ఏం సంగతి ఐఎమ్ యాక్టివ్ చెప్పినా కదా నువ్వు యాక్టివ్గా ఉంటావని నువ్వు ఎక్కలేదు కదా అంతే ఉంటుంది భయ్యా ఏం చేస్తున్నారు భయ్యా హోటల్ దగ్గర దింపకుండా ఎక్కడో దింపారు అయిపోయింది భయ్యా మా పరిస్థితి అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు థింగ్ ఏంటంటే 3 ఫ్లోర్లు ఎక్కువ నడిచి 3 ఫ్లోర్లు స్టెప్స్ మీద ఎక్కాలి